గెలవగలదేమో, కానీ మార్పు తీసుకురావాలంటే పోరాటం చేసేవాడే వాళ్ళు కావాలి. పోరాడితే పోయేదేమి లేదు, విధవ బానిస సంఖ్యలు తప్ప. ఈ బానిస సంఖ్యలు ఏమిటి? రాయలసీమ ఏ సంఖ్యలలో ఉంది? కుటుంబాల ఆధిపత్యంలో నలిగిపోతుంది రాయలసీమ, కుత కుతల్లాడిపోతుంది రాయలసీమ. అందుకే ఈ యువత అంతా బద్దలు కొట్టుకుందాం, సంఖ్యల్ని బద్దలు కొట్టుకొని వద్దాం వద్దాం. ఈ అవినీతి కోటల్ని బద్దలు కొడదాం, ఈ కుటుంబాల కంచు కోటల్ని బద్దలు కొడదాం. అది కోరుకుంటున్నారు. ఎందుకు? ఆధిపత్యాలు కొన్ని కుటుంబాల చేతిలో ఉంటే మార్పు ఎలా వస్తుంది? కొంతమంది వర్గాల చేతిలోనే ఆధిపత్యం ఉంటే ఎలా వస్తుంది? మార్పులు రావట్లా. మార్పులు రావడానికి సరికొత్త రాజకీయ తరం కావాలి. బడుగు బలహీన వర్గాలు చెందిన వ్యక్తులు నాయకులు అయ్యి తీరాలి, బయటికి రావాలి. రాయలసీమ నాయకులందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది, పాలిగాళ్ల కాలం నుంచి ఈరోజు దాకా అదుపులో ఒకప్పుడు పాలిగాళ్ళు అంటే ప్రాణాలని రక్షించేవాళ్ళు, అన్యాయం వస్తే అడ్డంగా నిలబడేవాళ్ళు. కానీ ఈ రోజున చరిత్ర 60-40% అధికార పక్షంలో మీరుంటే మీరు 60 తీసుకోండి, 40% ప్రతిపక్షంలో మేము తీసుకోమని చెప్పి ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. న్యాయం జరగట్లేదు. నేను రాయలసీమకి ఎన్ని సీట్లు వస్తాయని నాకు ముఖ్యం కాదు, ఎంత మార్పు తీసుకొస్తామనేది నేను బలంగా చూస్తున్నాను. నాకు లెక్కలు లేవు. వాళ్ళ అన్నయ్యని వాళ్ళ తమ్ముడిని పార్టీలో తీసుకొచ్చి జనసేన గెలవాలని ఆలోచించట్లా. జనసేన రాయలసీమకు మార్పు తీసుకురావాలన్న ఆకాంక్షలో ఉన్నాను. కూతవేడు దూరంలో మనకి శ్రీశైలం ప్రాజెక్టు ఉండి మనకి దాహానికి నీళ్లు తాగడానికి ఇబ్బంది ఏంటి? ఈరోజుకి కర్నూలులో ఇంకా ఫ్లోరైడ్ సమస్యలు ఉన్నాయి. అంటే మనం అడిగేవాళ్ళు ఎవరు లేరు. పోనీ రాయలసీమ ముద్దు పెట్టి అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి వెళ్ళి చట్టసభల్లో మాట్లాడచ్చు కదా, మరి ఎందుకు మీరు మాట్లాడరు? ఇంతమంది తెలుగుదేశం నాయకులు ఉన్నారు, భూమా నాగిరెడ్డి గారి కుటుంబం కుటుంబీకులు ఉన్నారు, మీరు వెళ్ళి చట్టసభల్లో మాట్లాడచ్చు కదా బలంగా. ఎందుకంటే అధికారం అనేది అంతిమ లక్ష్యం. ప్రజలకి న్యాయం జరగాలి, కానీ కుటుంబాలకి న్యాయం జరగడం కోసం కాదు రాజకీయాలు ఉంటా. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అక్కడ నా సన్నిహితులు మా స్నేహితులు వామపక్షాలు వాళ్ళు ఉన్నారు, వామపక్షాల నాయకులు కూడా మేము చెప్తున్నాం, మేము మార్పుకు సిద్ధమవుతున్నాం, మీరు మార్పుకు సంసిద్ధులు కాండి. ఈ రోజున నేను మిమ్మల్ందరినీ కోరుకుంటుంది కూడా, మార్పు రావాలి అంటే ఎక్కడో చోట మార్పు మొదలు పెట్టాలి. రాయలసీమ కుటుంబాల నుంచి, వర్గ పోరాటాల నుంచి బడుగు బలహీన వర్గాలు బలంగా నాయకత్వం బయటికి రావాలి. ఒక కాన్శీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో కొన్ని కుటుంబాల కొన్ని వర్గాల ఆధిపత్యంలో ఉత్తరప్రదేశ్ నలిగిపోతూ ఉంటే ఆయన స్ఫూర్తిని తీసుకొని రాయలసీమ నిజంగా మారాలి అంటే అన్ని వర్గాలు, ముస్లింలు ఉన్నారు, పొద్దున సభలో చెప్పాను, నిన్న సభలో మాట్లాడాను, మొన్న కర్నూలు సభలో మాట్లాడాను, ముస్లింలని మైనారిటీలనే పేరుతోటో ఓట్ బ్యాంక్ అనే పేరుతోటో చేయడానికి నేను జనసేన పార్టీ రాజకీయం చేయదు. అట్లా ఎందుకు మాట్లాడుతున్నాను ఈ మాట అంటే, ప్రతిసారి పొద్దున కూడా చెప్పా, దేశభక్తి, దేశ సమగ్రత ఒక్క భారతీయ జనతా పార్టీ హక్కు కాదు, మా అందరిది, మన అందరిది. కేవలం దేశభక్తి అనేది ఒక భారతీయ జనతా పార్టీకి చెందింది, భారత మాతని వాళ్ళు ఒక్కళ్ళే ప్రేమిస్తారు అనే కంటే కూడా మేమందరం ఈ దేశాన్ని మీరు ఎంత ప్రేమిస్తారో దానికి 10 రెట్లు ఎక్కువే ప్రేమిస్తాం, కానీ తక్కువ ప్రేమించం దేశాన్ని. ఈ రోజున సరిహద్దులో
యుద్ధాలు, యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది, యుద్ధానికి తెరదీశారు. నాకు ముందే చెప్పారు చాలా కాలం, 2 సంవత్సరాల క్రితం చెప్పారు ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని. అంటే ఎట్టి పరిస్థితులు ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈరోజున నిన్న మన ఆదోనీకి వెళ్ళినప్పుడు, మస్జిద్కి పోయినప్పుడు అక్కడ ముస్లిం ప్రజలకు కూడా ఒకటే చెప్పాను, ఎవరు కూడా ఇక్కడ దేశభక్తి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో హిందువులు ఎంత సమానమైన హక్కు ఉందో ముస్లింలు కూడా అంతే సమానమైన హక్కు ఉంది. ఈ భారతదేశం అన్ని సంస్కృతుల్ని, అన్ని మత ధర్మాలని కాపాడే చాలా బలమైన సమాజం. పాకిస్తాన్లోనున్న హిందువులకి ఎంత స్థానం ఇస్తారో నాకు తెలియదు, కానీ భారతదేశం ముస్లింలు గుండెల్లో పెట్టుకుంటే ఒక అజరుద్దీన్ని క్యాప్టెన్ చేశారు, ఒక అబ్దుల్ కలాంని ప్రెసిడెంట్ చేశారు. అంత గొప్ప ధార్మిక దేశం. అలాంటి ధార్మిక దేశంలో ముస్లింలు దేశభక్తి ప్రూవ్ చేసుకోవాలన్న వాదనని నేను చాలా బలంగా ఖండిస్తాం. పే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.